ಪುತ್ರ ಪವಿತ್ರಾತ್ಮ ನಾಮಮನ ಆಮೇನ್. ಕ್ರೈಸ್ತನಾದುಲಿ ಎಂದು ಮಿಕ್ಕಿಲಿ ಪ್ರೇಮ ಅಯಿನಟುವಂತಿ ದೇವುನು ಬಿಡಲಾರ మరియు ఎస్ఎంజే క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ శ్రోతలారా, మీ అందరికీ కూడా దేవుని నామమున శుభాభివందనములు. ఈనాటి వాక్య ధ్యానాంశము మొట్టమొదటిగా మొదటి పఠనము ఆది కాండము నుండి తీసుకొనబడి, మరి రెండవ పఠనము మార్కు సువార్త నుండి తీసుకొనబడుతోంది. ఈ రెండు పట్టణాలను కూడా మనం ధ్యానించుకొని మననం చేసినట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో ప్రభువు మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఏమిటంటే, విశ్వాసము ఉంటే మీకు స్వస్థత కలుగుతూ ఉంది అని. ఇదిగో నలుగురు కొంతమంది వ్యక్తులు ఈరోజు ప్రభువు దగ్గరకు ఒక గుడ్డివారిని తీసుకొచ్చి స్వస్థపరచమని అన్నప్పుడు ప్రభువు ఇదిగో అతనికి చూపునిస్తూ ఉన్నాడు. మన జీవితంలో చూపు అనేది ఇదిగో చాలా ముఖ్యమైనది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. చూపు లేనిదే ఇదిగో మనం ఏమి కూడా చేయలేము, ఎందుకంటే ఆ యొక్క చూపు ద్వారానే మనందరం కూడా ఏదైనా చేయగలుగుతూ ఉంటాం. ఒకవేళ మనం ఆలోచన చేసుకుంటే ఇదిగో చూపు లేకపోతే కాలు తీసి కూడా మనము కాలు పెట్టలేము చీకటిలో, ఎందుకంటే అంతా కూడా అంధకారమయమైపోతూ ఉంటుంది, చూడలేము. కాబట్టి చూపు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. మరి ఈనాడు ప్రభువు ఇదిగో అతనికి చూపుని దయచేస్తూ ఉన్నాడు గుడ్డివాడికి. మరి ఈ యొక్క వాక్యం ఎలా మన జీవితంలోకి మనం అన్వయించుకోవచ్చు అంటే, మనము కూడా కొన్ని సందర్భాలలో ఇదిగో అంధులముగా ఉంటూ ఉంటాం ఆధ్యాత్మికత విషయంలో, గుడ్డివారముగా ఉంటాం ఆధ్యాత్మికత విషయంలో. ఇదిగో ఆ యొక్క ఆధ్యాత్మికతలో గుడ్డివారముగా ఉంటే మనం ఏమి కూడా చేయలేము, దేవుని నుండి ఏమి కూడా పొందుకోలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ఆలోచన చేసుకుందాం. ఒకవేళ మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికతలో అంధత్వము కనుక ఉన్నట్లయితే ఆ ప్రభువుని అడిగి, దేవా ఇదిగో ఈరోజు నా యొక్క ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి అంధత్వాన్ని తీసివేసి నాకు వెలుగును నువ్వు ఇవ్వయా అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న వారందరం కూడా మరి ప్రభువు మనకు ఆ యొక్క ఆధ్యాత్మిక వెలుగును మనకు మన యొక్క జీవితాలకు మన కుటుంబాలకు దయచేయాలి అని ప్రార్థించుకుందాం.